అస్త్రం ప్రేక్షకులకు నమస్కారం. గత 3 రోజుల నుంచి లేదా 4 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కోసం బడ్జెట్ మీద ఆడుతున్న నాటకాలు ప్రజలు వాస్తవాలు తెలియదు అనుకుంటున్నారు. నిజమేంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కి ఇంకా 1 ఇయరే ఉంది. సో ఈ 1 ఇయర్లో ఏమి చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి? సో వీళ్ళ దగ్గర ఒక ఎజెండా లేదు ఎలక్షన్స్కి వెళ్ళటానికి. సో దాని గురించి మేము బీజేపీతో ఫైట్ చేసామా లేకపోతే ఇప్పుడు బీజేపీతో సాధించుకొచ్చామని ఏదో చెప్పటం కోసం ఒకటి. రెండోది క్రెడిట్ గేమ్ వేరే పార్టీకి రాకుండా. సో క్రెడిట్ గేమ్ వేరే పార్టీలకు రాకుండా అనేది తీసి పక్కన పెడితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల నుంచి బడ్జెట్కు అన్యాయం జరుగుతూనే ఉందని చెప్తున్నారు. సో ఈ 4 సంవత్సరాల్లో ఒక 5-6 ఇన్సిడెంట్స్ లేదా 10 ఇన్సిడెంట్స్ మనం తీసుకుందాం. వివిధ సందర్భాల్లో ఈ 10 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనేది ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో చూసుకొని ఆ వాటికి సమాధానం చెప్పగలిగే ధైర్యం ఈ తెలుగుదేశానికి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఉందా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చెప్పి చెప్పారు తిరుపతి సభలో. ఏం మాట్లాడారు అనేది మీకు తెలుసు, ఒకసారి చూడండి. ఈరోజు మన రెస్క్యూకి రావాల్సిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు వస్తారని చెప్పి మనం స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. సో దీని మీద ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారు, ఎన్నిసార్లు మాట్లాడారు అనేది మనకు అందరికీ తెలుసు. సో ఆ రోజున ప్రత్యేక హోదా అని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు ఆందోళనలు చేస్తుంటే తల్లిదండ్రులకి మీ పిల్లలు జాగ్రత్త, ఇలాంటి ఉద్యమంలోకి వెళ్తే కేసులు పెడతాను అని చెప్పిన మాట వాస్తవం కాదా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎలా బంద్కి సంఘీభావం చెప్తూ రోడ్డు మీదకి వెళ్ళమని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంపీలను చెప్తారు? సో ఇక్కడ వీళ్ళ దగ్గర వీళ్ళు ఆడుతున్న నాటకం అనేది ఒక విధంగా స్పష్టం. ఊబేరి పేరిట జగన్మోహన్ రెడ్డి ఊబేరికి వెళ్తే క్రిమినల్స్ అవుతారు తప్ప మంచి మార్గంలో ఆలోచన ఉండవు. కనుకనే తల్లిదండ్రులు కూడా పిల్లలను జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్, ఫిబ్రవరి 2018న కేవీపీ గారు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం ద్రవ్య బిల్లు కావాలి అని చెప్పి ఒక ప్రైవేట్ బిల్ మూవ్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేశారు. అది ఈనాళ్ళలో వచ్చింది, మీరు చూడండి. సో అదే రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది మరి ఎవరూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో దానికి ముందు విషయం ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ బదులే ప్రత్యేక దానికి ముందు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నాం అన్నారు. సో ఆ ప్యాకేజీ కావాలని బిల్లు పెట్టించారు కేవీపీ గారు. దానికి ఒక చట్టబద్ధత కావాలని రిప్లై చేసి దాని మీద ఏం సమాధానం లేదు. ఏం జరిగింది దీనికి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తర్వాత ప్యాకేజీ ఏ విధంగా లాభం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలామందిని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అని చెప్పి చెప్పారు. హోదాతో ఏమొస్తుంది, ప్యాకేజీలు అయితే డబ్బులు వస్తాయని చెప్పారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ప్యాకేజ్ వద్దు, మరి స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి ఎందుకు పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారు, సుజనా చౌదరి గారు అందరూ మాట్లాడతారు? నేను చెప్పలేదు. 20 సెప్టెంబర్ 2016న చంద్రబాబు గారే చెప్పారు. చూడండి పేపర్ క్లిప్పింగ్. తర్వాత అసలు రాష్ట్రానికి ద్రోహం చేసిన అత్యంత ప్రముఖుల్లో సుజనా చౌదరి గారికి తనదైన హస్తం చాలా బాగుంటుంది.
సో కేంద్రం అసలు అన్నీ ఇచ్చేసింది, ఇంతకు మించి అడగలేమని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇవాళ అదే సుజనా చౌదరి గారు ఏ విధంగా కేంద్రం 4 సంవత్సరాల నుంచి అన్యాయం చేసిందంటారు? ఆయన పైగా మంత్రి, కేంద్రంలో మంత్రి. సో దీనికి సమాధానం ఎక్కడ? ఇది 28 సెప్టెంబర్ 2017, అంటే ఏడాది క్రితం వచ్చింది బడ్జెట్కు ఒక రోజు ముందు. తర్వాత మన్నవరం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఒక దాన్ని సాధించుకొచ్చారు చిత్తూరు జిల్లా కోసం, ఇండస్ట్రీ 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి. దాంట్లో కొన్ని స్టేజెస్ని తీసుకొని వేరే రాష్ట్రాల్లో తరలించుకుపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గమ్మునున్నారు. సో దీని మీద ఎవరు పోరాటం చేశారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీనే చేసింది. దీని మీద ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు నోరెత్తట్లేదు. సో దీనికి సమాధానం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? నవంబర్ 21 నాడు చెడో అసెంబ్లీ పిలిపించారు. ఎందుకోసమంటే వీళ్ళు ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ రాలేదు, స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెడో అసెంబ్లీ ఇస్తే, లేదా వివిధ పక్షాలు చెడో అసెంబ్లీ పిలిపిస్తే దాన్ని అడ్డుకోవటం కోసం ఆ రోజున అందరిని అరెస్టులు చేయించారు. రాజకీయంగా అందరిని ఇళ్లలో హౌస్ అరెస్టులు, చాలామందిని అయితే ఇబ్బందులు కూడా పెట్టారు. సో ఆ రోజున చలసాన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి జీప్లో ఒక 14-15 గంటలు తిప్పేశారని చెప్పి ఆయన ఇప్పటికీ మొత్తుకుంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యుయేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు దీనికి సమాధానం? దీని తర్వాత గుంటూరులో రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రత్యేక హోదా అడిగితే రంగు పడుద్ది అని చెప్పి బ్యానర్లు కట్టారు. మరి ఈ రోజున అదే గుంటూరులో ఏ విధంగా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ధర్నా చేస్తారు తెలుగుదేశం నాయకులు? ఆ రోజున ఏమైపోయారు ఈ బ్యానర్ కట్టిన రోజున? ఇది ఈనాళ్ళలో వచ్చింది 2017. తర్వాత మొన్న ఇందాక మనం చెప్పుకున్నట్టు సుజనా చౌదరి గారు రాష్ట్రానికి చాలా వచ్చినాయని చెప్తే దానికి ఒకరోజు ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఇంతకన్నా ఎక్కువ ఎవరికైనా తీసుకొచ్చారా? ఓపెన్ ఛాలెంజ్ 4 సంవత్సరాల నుంచి మేము సాధించేసాం, 3 సంవత్సరాల నుంచి సాధించేసాం, అన్ని హోదాతో సమానంగా వచ్చినాయని చెప్పి చెప్పారు. సో వీటికి సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి అత్యంత ద్రోహం చేసిన 1, 2, 3 పేర్లలో పోటీ పడేది వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కానీ అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి రావాల్సినవి రాకపోగా తెలుగుదేశం పార్టీ చేసిన ర్యాలీలో ఈయన పాల్గొనేసి వాళ్ళ జెండాలు పెట్టుకొని తిరిగేశారు బీజేపీలో ఉంటా కూడా. దీనికి ఏపీకి హోదా అక్కర్లేదు, కావాల్సింది ఆదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ మీరు దుబారా ఖర్చులు చేయకుండా చెప్పారో మరేం చెప్పారో తెలీదు. సో వీటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు, తెలుగుదేశం ఎంపీలు? ఇవన్నీ కూడా మేము రాసినవి కాదు, లేకపోతే మేము ఆరోపిస్తున్నవి కాదు. వివిధ సందర్భాల్లో మీరే రాష్ట్రానికి ఎక్కువ న్యాయం చేశామంటున్నారు. మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, మీ అసమర్థత వలన డబ్బులు రావట్లేదు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. మీ ఓటు నోటు కేసు లేకపోతే ఇంకేమైనా కేసుల నుంచి తప్పించుకోవటం కోసం కేంద్రంతో రాజీ పడుతున్నారనే విషయం మాకు తెలియదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ద్రోహం చేస్తూనే ఉన్నారు, అసమర్థకంగానే ప్రభుత్వం నడుపుతూనే ఉన్నారు, అది సత్యం. చంద్రబాబు నాయుడు గారు వీటికి ఏదైనా సమాధానం ఉందా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.